హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఫ్రెండ్షిప్ వీడియోలో. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు కానీ అఫిషియల్ నోటిఫికేషన్ విడుదలైంది. సో ఇప్పుడు ఆ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. మీలో ఎవరైతే మన ఛానల్ను మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడప్పుడు చేసే ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. సో చూసినట్లయితే నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6th క్లాస్లో అడ్మిషన్స్ కానీ అఫిషియల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో భాగంగా జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2022 ద్వారా అడ్మిషన్లు ఇస్తారు. భోజన మరియు వసతి సౌకర్యాలతో పాటు బోధన, యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు మాత్రం విద్యాలయ వికాస్ నిధి కోసం నెలకు 600 రూపాయలు చెల్లించాల్సి ఉంది. బాలికలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే పేదింటి పిల్లలకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రాంతీయ భాషలను బోధించడం జరుగుతుంది. తరువాత మ్యాథమెటిక్స్ మరియు సైన్స్ సబ్జెక్టులను ఇంగ్లీష్ మీడియంలో బోధించడం జరుగుతుంది. సోషల్ సైన్స్ను హిందీలో బోధిస్తారు. ఈ విద్యాలయాల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ద్వారా యాన్యువల్ ఎగ్జామ్స్ అని నిర్వహిస్తుంది. మొత్తంగా ఒకసారి విద్యాలయాల సీట్ల వివరాల్లో భాగంగా చూసినట్లయితే దేశవ్యాప్తంగా మొత్తంగా 661 జేఎన్వీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే 13 విద్యాలయాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ వర్గాల జనాభా అధికంగా ఉన్న ప్రాంతంలో మరో 2 విద్యాలయాలు కేటాయించారు. తెలంగాణలో 9 జేఎన్వీలు ఉన్నాయి. ఒక్కో విద్యాలయంలో 6వ తరగతిలో గరిష్టంగా 80 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. జిల్లాల వారీగా సంబంధించిన జేఎన్వీలో గ్రామీణ విద్యార్థులకు 75% సీట్లు ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుంది. మరియు అర్హత చూసినట్లయితే ప్రస్తుతం ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల వయసు చూసినట్లయితే 2009 మే 1 నుంచి 2013 ఏప్రిల్ 30 మధ్య జన్మించిన క్యాండిడేట్స్ మాత్రం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంది. ఈ వీటికి అప్లై చేసుకోవడానికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ 30 వరకు. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మరి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి 2022 ఏప్రిల్ 30 రోజున ఈ జేఎన్వీ ఎస్టీ సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ప్రాసెస్ చూసినట్లయితే టోటల్గా ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ విధానంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తంగా 80 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. పరీక్షా సమయం 2 గంటలు ఉంటుంది. మొత్తంగా 100 మార్కులకు కానీ కండక్ట్ చేశారు. ఈ పరీక్షలో 3 సెక్షన్లు ఉంటాయి. మెంటల్ అబిలిటీ టెస్ట్లో 40 క్వశ్చన్లకు గాను అడగడం జరుగుతుంది. దీనికి 50 మార్కులు కేటాయించారు. ఆర్థమెటిక్ టెస్ట్ మరియు లాంగ్వేజ్ టెస్ట్లకు సంబంధించి ఒక్కో దానిలో 20 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో దానికి 25 మార్కులు చొప్పున కేటాయించడం జరుగుతుంది. మెంటల్ ఎబిలిటీ సంబంధించి టెస్టుకు గంట, మిగిలిన వాటికి 1/2 గంట చొప్పున సమయం కేటాయించారు. విద్యార్థులు పరీక్షకు వచ్చే ముందు బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్తో ఓఎంఆర్ షీట్ ద్వారా సమాధానాలు గుర్తించాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల వారికి అయితే ఎగ్జామినేషన్ తెలుగులో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా సెలక్షన్ టెస్ట్కు సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేశారు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అఫిషియల్ లింక్ ప్రొవైడ్ చేస్తాం. అభ్యర్థులకు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరి నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జేఎన్వీలో 6వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ వివరాలు. మీకైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫాలో కండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.